ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వీటిని కురుక్షేత్ర యుద్ధంగా పిలుపునిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటే, అధికారం వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన పాలనకు రెఫరెండంగా భావిస్తూ ఈ ఎన్నికలలో ఓటేయమని చెప్పి పిలిపిస్తూ ఉన్నాడు. కేవలం మంచి చేస్తే అంటేనే ఓటేయండి అని చెప్పాను కాల్ఫర్ చేస్తూ ఉన్నాడు. అంటే తాను ఒక సుపరిపాలన అందించాను అని, ఎలాంటి అవకతవకలు అక్రమాలు లంచాలకు తావు లేకుండా ప్రతి గుమ్మం దగ్గరికి సంక్షేమాన్ని ప్రభుత్వాన్ని చేర్చగలిగాను అనే నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనను రెఫరెండంగా పిలవడానికి కారణమైంది. అండ్ కీలకమైన ఎన్నికలకు ముందు దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అరుదైన గుర్తింపే. 2023 పాలనకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన స్కాచ్ 2023 అన్ని రాష్ట్రాల గవర్నెన్స్ పాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. సుపరిపాలన అందించడంలో గవర్నమెంట్ 3వ స్థానం, అంతకుముందు 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ తాజా 2023 రిపోర్టు స్కాచ్ 2023 రిపోర్ట్లో మాత్రం 1 స్థానం ఎగవాకి 3వ స్థానానికి చేరుకుంది. సో జగన్మోహన్ గారి సర్కార్ సుపరిపాలన అందిస్తూ ఉంది అని, తాను అవలంబిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ వస్తున్నాయి అని, మహిళా సాధికారత సాధించే దిశగా పేదరికం నుంచి ప్రజలు బయటపడడం కోసం ప్రభుత్వం అందిస్తున్న మద్దతు కూడా చాలా బాగా ఉంది అని, సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారు వరకు అందిస్తూ ఉన్నారు అని చాలా చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని దేశంలోనే 3వ ర్యాంక్ ఇచ్చారు. మొదటి ప్లేస్ ఒడిశా, 2వ ప్లేస్ ఉత్తరప్రదేశ్, 3వ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, 4వ ప్లేస్ మహారాష్ట్ర, 5వ ప్లేస్ గుజరాత్. సౌత్ ఇండియాలో కనీసం ఏ రాష్ట్రం కూడా టాప్ 5లో లేదు. ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రిపేర్ అవుతున్న వేళ తన పాలనను రెఫరెండంగా ముఖ్యమంత్రి గారు కాల్ఫర్ చేస్తున్న వేళ డెఫినెట్లీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకి చాలా పాజిటివ్ వైబ్స్ కలిగించే అంశమే. అండ్ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇది ఖచ్చితంగా కూడా ఒక సమాధానంగానే ఎన్నికలకు ముందు కూడా పనికొస్తుంది.